భారతదేశము ఈ రాఫల్స్ విమానాలను ఎందుకు కొన్నారు ఇది చాలా పెద్ద రహస్యంగా ఇవాళ మాట్లాడుకుంటున్నారు అదేంటి రాఫల్స్ కొండంలో ఇంత పెద్ద రహస్యం ఏమిటి మనం ఒకవైపు పాకిస్తాన్తో ఒకవైపు చైనాతో యుద్ధము చేయాల్సి వస్తుందంటే టూ ఫ్రంట్ వారు మన దగ్గర అంత గొప్ప యుద్ధ విమానాలు లేవు కాబట్టి మనం రాఫల్స్ కొనుక్కున్నాము అని చెప్పేసి అంటున్నారు కానీ రాఫుల్స్ లాంటివే ఎన్నో విమానాలు ఉన్నాయి కదండి మీరు ఆ రష్యా దగ్గరికి వెళితే దీనికన్నా అంటే దీన్ని ఏమంటాం మనం మీడియం మల్టీ మల్టీరోల్ కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ అంటాం కదా ఇలాంటివి రష్యా దగ్గర ఎన్నో ఉన్నాయి కదా మరి అలా కాకుండా పని కట్టుకొని మీరు రాఫల్స్ ఎందుకు కొన్నారు అని చెప్పేసి ఇవాళ అడుగుతున్నారు సో దీనికి ఒక పెద్ద రహస్యం ఉందని చెప్పాను కదండి అది ఏమిటి అంటే ఇవాళ న్యూస్ బయటకు వస్తుంది వీళ్ళు ఏమంటున్నారు అంటే రాఫల్స్లో ఈ అణు అస్త్రాలను మోహరించి మీరు వాడే విధానము అనేది తక్కిన విమానాల కన్నా అత్యుత్తమంగా ఉంటుందంట సో ఇది మనకి తెలియదు యాక్చువల్గా అణువస్త్రాలను వాడడానికే భారతదేశము ఇవాళ రాఫల్స్ కొన్నారు అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇది ఒక ట్విన్ ఇంజిన్ విమానం అండి అలాగే కానాడ్ డెల్టా వింగ్ అంటారు అలాగే మల్టీ రోల్ ప్లే చేయగలిగిన ఒక యుద్ధ విమానం మీకు రాఫల్ సో ఇలాంటిది చాలా విమానాలకు ఆ ఫీచర్స్ ఉండొచ్చు కానీ మెయిన్గా ఏమిటి అంటే ఇది అణువస్త్రాలను వాడే విధానం ఇప్పుడు మీరు చూడండి ఎయిర్ సుప్రమసి అనొచ్చు అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ అనొచ్చు రీకానిసెన్స్ అనొచ్చు యాంటీషిప్ అటాక్ అనండి ఇందులో అంతా కూడా రాఫల్స్ కు సమానంగా ఎన్నో విమానాలు ఉన్నాయి ఇక యూరోప్ విషయానికి వచ్చారనుకుంటూ యూరో ఫైటర్ టైకూన్స్ అని చెప్పి చెప్తారు సో భారతదేశం ముందు యూరోప్ ఫైటర్ టైకూన్స్ కొందామని చెప్పేసి వీళ్ళు ఆలోచనలో పడ్డారు పడినప్పుడు ఏమైందంటే టైకూన్ ని మీరు కొనాలి అని అన్నప్పుడు మీకు ఈ విమానాన్ని జర్మనీ స్పెయిన్ ఇటలీ బ్రిటన్ ఈ నాలుగు దేశాలు కలిసి ఈ విమానాన్ని తయారు చేశారు కాబట్టి ఇప్పుడు ఒక్క విమానం వాళ్ళు ఎవరికైనా అమ్మాలంటే ఈ నాలుగు దేశాలు కూడా సంతకాలు పెట్టాలంటే ఏంటి క్లియరెన్స్ అంటాం చూస్తారా ఆ క్లియరెన్స్ అనేవి నాలుగు దేశాలు కూడా ఇవ్వాలి కానీ రాఫల్స్ విషయానికి వచ్చేటప్పటికి అలా కాదండి ఒక ఫ్రాన్స్ నిర్ణయం తీసుకుంటే మనం రాఫల్స్ని కొనొచ్చు కాబట్టి ఇది నచ్చే భారతదేశం ఏం చేసింది ఆ టైకూన్స్ కన్నా రాఫల్స్ మీదే మన దృష్టిని పెట్టాం కానీ ఈ ఎంటైర్ వరల్డ్ రెండు విమానాలే మీకు ఇలా అణువస్త్రాలను మొయ్యడములో వీటిని తీసుకువెళ్ళి కరెక్ట్గా అంటే ఏమంటున్నారు న్యూక్లియర్ డిటరెన్స్ సిస్టమ్స్ అని అంటారు అంటే న్యూక్లియర్ డిటరెన్స్ మిషన్స్ అంటారు ఇలాంటి వాటిల్లో రాఫల్స్ టైకూన్స్ ఇవి రెండే ది బెస్ట్ అని చెప్తారు ఎలాగో మనం టైకూన్స్ని కొనాలి అన్నప్పుడు ఆటోమేటిక్ నాలుగు దేశాలు కూడా సంతకాలు పెట్టాలి కానీ ని మీరు కొన్నప్పుడు ఒక ఫ్రాన్స్ ఒప్పుకుంటే చాలు తరువాత విషయం చూశారనుకోండి ఒకవేళ ఈ విమానములో మీరు మీ న్యూక్లియర్ ఆయుధాలను పెట్టాలి అన్నప్పుడు చాలా చాలా పెద్ద విషయం కదా మీరు చూసారనుకోండి పాకిస్తాన్ పదే పదే అంటది భారతదేశం మా మీద దాడి చేస్తే మేము వాళ్ళ మీద అణువస్త్రాలు ప్రయోగిస్తామని చెప్పి అంటే వాళ్ళు మాత్రమే అణువస్త్రాలు ప్రయోగిస్తారా మనం ప్రయోగించలేమా అనే ఒక ప్రశ్న ఉంటుంది కానీ ఇవాళ నిజంగానే అణువస్త్రాలను మీరు ప్రయోగించాలన్నప్పుడు దానికి సమతుల్యమైన ఒక విమానం అనేది ఉండాలి అంత ఎఫెక్టివ్గా పనిచేసే విమానం ఉండాలి అందులో రా ది అనడంతోనే మనం ఇది కొన్నాం ఏదో ఉత్తినే దీన్ని పెట్టుకొని మనం యుద్ధాలు చేయాలను ఇందులో ఉండే మిజైల్ సిస్టమ్ అనండి ఆ స్టెల్త్ టెక్నాలజీ అండి ఇది చాలా అత్యుత్తమమైనది అని మనం అనడానికి కాదండి మనము ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చామంటే అణువస్త్రాల కోసమే ఇవాళ రెండు వేల పద్దెనిమిదిలో ఒక రిపోర్ట్ అనేది విడుదలవుతుంది సో ఇందులో వీళ్ళు ఏమంటున్నారంటే సో భారతదేశం దగ్గర నూట ముప్పై నుంచి నూట నలభై అణువస్త్రాలు అనేవి ఉన్నాయి సో వీటిలో ఏంటంటే నో ఫస్ట్ యూజ్ అనబడే అగ్రిమెంట్ మీద మనం ఆ ట్రీటీ మీద మన సంతకం పెట్టాలంటే మనము ముందు అణువస్త్రాలు అనేవి వాడము కానీ ఒకవేళ వాళ్ళు వాడితే సో దానికి ఎదురుదాడిగా మనం వాడవచ్చు కానీ పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి మీరు గమనించారనుకోండి చైనా మనతో చేసుకున్న అన్ని విధాల ఒప్పందాలను కూడా వాళ్ళు అతిక్రమించారు కాబట్టి ఇవాళ ఇలాంటి ట్రీటీలు ఇలాంటి అగ్రిమెంట్స్ అనేవి ఇండియాకు చైనాకు లేదు పాకిస్తాన్ మన మీద అణువస్త్రాలు ప్రయోగించాలి అనుకుంటే మనం కూడా వాళ్ళ మీద ప్రయోగించవచ్చు సో ఇలాంటి అవకాశాలు చాలా ఎక్కువే ఉన్నాయి కాబట్టి మనం నూట నలభై దాకా అణువస్త్రాలని కలిగి ఉన్నాం ఇప్పుడు అమెరికా సైంటిస్టులు అందరూ కూడా కలిసి గట్టుగా ఈ ఆసియా ఖండంలో ఎవరి దగ్గర ఎన్ని అను అస్త్రాలు ఉన్నాయని చెప్పేసి ఒక రిసెర్చ్ అనేది చేసినప్పుడు దీన్ని వీళ్ళు న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ అని అన్నారు ఒక్కొక్క దేశం దగ్గరకు వచ్చి నీ దగ్గర ఎన్ని అను అస్త్రాలు ఉన్నాయి సో నువ్వు దీన్ని ఎక్కడెక్కడ పైలప్ చేస్తున్నావు సో దీని మీద అంతా కూడా వీళ్ళు ఒక రిసెర్చ్ అనేది చేశారు చేసినప్పుడు వీళ్ళు ఒక రిపోర్ట్ అమెరికా ప్రభుత్వానికి ఇచ్చారు వీళ్ళు ఏమంటున్నారు అంటే భారతదేశం ఇవాళ నూట నలభై అణువస్త్రాలను కలిగి ఉందండి కానీ వీళ్ళ దగ్గర ఉండే ప్లూటోనియం నిల్వ మేము పర్సనల్గా చూసాము అంటే ఏంటి రెండు వందల రెండు వందల యాభై అణువస్త్రాలను తయారు చేసే కెపాసిటీ కలిగిన ప్లూటోనియం వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి మీకు పాకిస్తాన్నే జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం ఇబ్బంది అయినా కూడా ఇండియా ఇమీడియట్గా ఎందుకంటే కొన్ని అణు అస్త్రాల్ని మీరు కొన్ని రోజుల్లో తయారు చేసేవచ్చు ఇమీడియెట్గా తయారు చేసేవచ్చు సో అలాంటి పరిస్థితుల్లో మనము నిజంగానే అన్ని అన్ని అణు అస్త్రాలు అన్ని అణు ఆయుధాలు తయారు చేయాలనుకుంటే అది మనకు చాలా ఈజీ కానీ మనము ప్రపంచానికి చెప్తున్నది మా దగ్గర నూట నలభై అస్త్రాలు ఉన్నాయనే సరే ఇన్ని అణు అస్త్రాలు ఉన్నప్పుడు దీనిని మీరు ఎలా ప్రయోగిస్తారు ఎక్కడ ప్రయోగిస్తారు అన్నప్పుడే ఈ యుద్ధ విమానాలు అనేవి చాలా చాలా ముఖ్యం ఆల్రెడీ మన దగ్గర మిరాజులు ఉన్నాయి సుఖాయిలు ఉన్నాయి కొన్ని చాలా పాతవి వాటిలోనే వీటిని ఫిట్ చేయగలిగే ఆ కెపాసిటీ ఎందుకంటే ఒక అణు ఆయుధాన్ని మీరు ఫిట్ చేయాలనుకోండి దానికి ఆ విమానాన్ని మీరు మాడిఫై చేయాల్సిన అవసరం ఉంటది రాఫుల్లో మీకు ఉన్న అడ్వాంటేజ్ అదే ఫ్రాన్స్ కు సంబంధించిన ఆ కంపెనీ ఏం చేశారంటే మీరు దీన్ని ఈ విధంగా మాడిఫై చేసుకోండి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి ప్రతి ఒక్క రాఫుల్ ఇవాళ ముప్పై ఆ రాఫుల్స్ వచ్చాయనుకోండి ఇదేదో మామూలుగా యుద్ధానికి వెళ్తుంది అనుకుంటే పొరపాటు అండి వీటిలో మనం అమర్చిన ఆ ఫెసిలిటీస్ అంటే ఏంటి ఆ న్యూక్లియర్ ఆయుధం అమర్చే కెపాసిటీ అనేది ముప్పై ఆరు విమానాలకు కూడా వాళ్ళు కల్పించారు కాబట్టి ఇది నరేంద్ర మోదీకి చాలా చాలా టెంప్టింగ్ ఆఫర్ రేపు పాకిస్తాన్ అణు ఆయుధము అంటే మనం డైరెక్ట్గా అణు ఆయుధాన్ని వాళ్ళ మీద వాడవచ్చు ఇవాళ పాకిస్తాన్ అనేది ఒక తీవ్రవాద దేశంగా ఉండడం వల్ల తీవ్రవాదుల మీద మీరు అణు అస్త్రాలు ప్రయోగించడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండకపోవచ్చు కాబట్టి మనము రాఫల్స్ కొనడంలో ముఖ్య ఉద్దేశం ఏంటే ఈ అణు అస్త్రాలను అమర్చుకొని ఆ కెపాసిటీ ఆ ఫెసిలిటీ ఆ క్యాపబిలిటీ అనేది ఆ సంస్థ మనకు కలిగించింది వేరే ఏ ఏవియేషన్ ఇండస్ట్రీ కూడా మనకు ఇలాంటి ఒక ఫెసిలిటీని ఇవ్వలేదు ఇవ్వలేదని కాదు వాళ్ళ దగ్గర అవి లేవు సో రాఫుల్స్ లో అవన్నీ ఉండడం వల్లే ఏదో మనం యుద్ధము చేయడానికి ఈ విమానాలు కొన్నామనుకుంటే అది పొరపాటండి జస్ట్ ఈ న్యూక్లియర్ వెపన్స్ ను వాడే అవకాశము రాఫుల్స్ లో మీకు చాలా చాలా ఎక్కువ మనం చాలా సక్సెస్ఫుల్ గా వాటిని వాడగలము అని చెప్పే కొన్నాం ఇవాళ మీరు ఒక సబ్మెరైన్ అన్నారు అనుకోండి అందులో కూడా మీరు ఈ అణువస్త్రాలను మోహరించాల్సిన అవసరం ఉంది మిలిటరీ వాళ్ళు యుద్ధము చేయాలన్నా కూడా పెద్ద పెద్ద మిజైల్స్లో మీరు ఈ అణువస్త్రాలను పెట్టాలి అలాగే మీకు ఎయిర్ ఫోర్స్లో కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఈ మోడర్న్ వార్ఫేర్లో రాఫల్ లాంటి యుద్ధ విమానం మనకు చాలా చాలా అవసరం అని చెప్పి దీని మీద ఎన్నో చర్చలు చేసుకొని దీనికి ఉండే పూర్తి అడ్వాంటేజెస్ను పరిశీలించేకే భారత ప్రభుత్వం ఈ ముప్పై ఆరు రాఫల్స్ను కూడా కొన్నారు అనేది ఇప్పుడు ఒక్కొక్క డేటా వస్తున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది ఓహో మామూలుగా ఒక యుద్ధ విమానమే కదా అనుకుంటే అలా కాదు అణువస్త్రాలు వాడడానికి కూడా అనువైన ఒక విమానం రాఫల్ అని తెలిసినప్పుడు చాలా ఆనందంగా ఉంది సో అలాంటి ఒక కరెక్ట్ అయిన నిర్ణయం మనం తీసుకున్నాం అన్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా సంతోషిస్తారు ఎందుకంటే ప్రతి ఒక్క స్క్వాడ్రాన్ ఉంచుతున్నాము రేపు చైనాతో యుద్ధం రావచ్చు పాకిస్తాన్తో యుద్ధం రావచ్చు వచ్చినప్పుడు ఇదే మన యొక్క బ్యాక్ బోన్ అని చెప్పాలి ఇదే మన డిఫెన్స్ మినిస్టర్ కూడా చెప్తున్నాడు సో రాఫుల్సే మన బ్యాక్ బోన్ సో దీని మీద మనం చాలా చాలా ఆధారపడాల్సి ఉంది అని చెప్తున్నాడు కాబట్టి రాఫుల్స్ మనము కొనడంలో ఇన్ని కారణాలు ఉన్నాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను సో ఇంకా ట్రాఫుల్స్లో ఉండే ప్రత్యేకతలు మీకు తెలుసా సో ఇంకా దీనికి సంబంధించిన కొత్త కొత్త విషయాలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి మీ ఫీడ్బ్యాక్ అనేది పంపిస్తూ ఉండండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్